కూర్చోండి. ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది, అందులో వాళ్ళకి కాల్ చేస్తే సెల్యూట్ చేస్తారా? పోలీసు వాళ్ళకి సెల్యూట్ చేయడం కొత్త కాదు, కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కుమింగ్ చేస్తాం. ఈరోజు కూడా అదే చేసాం. నువ్వు దొరికావు అంతే. దొరికితే అరెస్ట్ చేస్తారా? నేను ఏమైనా స్మగ్లర్నా? నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా? కానీ సాదాసీదాగా బిహేవ్ చేసావు నువ్వు. కనపడగానే కానిస్టేబుల్ని కొట్టావు, మేము సర్దుకుపోతాం. ఎక్సైజ్ వాళ్ళు కొట్టావే, వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. నువ్వు కూడా నన్ను కొట్టావు ఒక్కసారి కదా, రెండుసార్లు. ఓ అన్నయ్య తమ్ముడిని కొట్టాడు అనుకో. నిద్దరలో ఉన్నవాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట? సర్లే, కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు. ఏంటి? పోయి పడుకోవాలి. ఇంకా కేసు ఫస్ట్ అవర్లో ఉండేటట్టు చూడు, తర్వాత ఊరు వెళ్ళాలి. ఊరు ఇప్పుడప్పుడు వెళ్ళడం కుదరదు, కానీ 10 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు. తెలిసిన లాయర్కి ఎవరికైనా ఫోన్ చేసుకో. 10 రోజులు నేను జైల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా? ఎవరు అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు? పది రోజులు జైల్లో ఉండాలంటే స్టేషన్ పేర్చి కూడా దొప్పుతాయి అనుకుంటావు? ఏంటన్నా? సరే కూర్చోండి, మాట్లాడదాం ప్లీజ్. అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్, నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా, నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను నన్ను పులిన ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్ని. సరే ఫోన్ చేసుకో, మళ్ళీ రేపు పొద్దున కోర్టులో లాయర్ దొరకదు, కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నేను ఊరు వెళ్తుంటే నాకు ఈ గోలేంటి బ్రదర్, తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచి నీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ అ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా? బారా. అరే నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, అక్కడ అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి 4 డ్రింక్లు వేస్తే ఏమవుద్ది? రూల్స్ రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్, ఒక్క పెంచు సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కాదు. సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్, మా మదర్ క్యాన్సర్ 4th stage. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్, తల బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ హలో. ఏమయ్యా నాయక్, అంతా కంఫర్టబుల్ గా ఉందా అక్కడ? అంత బాగానే సార్, మీరు చెప్పినట్టు లోపల కూర్చోబెట్టండి సార్, అంత బాగానే సార్. ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరి ఏంటా గోలంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు వాడు? ఇరవై బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ. సార్ కాళ్ళు పట్టుకోమంటారా? ఒక్క కేసు సార్, పెగ్గి సార్, ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలంటి వాడికి ఏం కావాలో ఇచ్చి పార్తో పండి అయ్యా ముందు. అలాగే సార్. కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు.
సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసింది అనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెడతారు. ఏంటి, ఇంకా ఎవరికి ఫోన్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోలేదా? అదే చూస్తున్నా. యాక్చువల్లీ నాకు రా. ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకు ఎలా తెలుసు? ఏ ట్రాన్స్ఫర్ అను కావాలా? ఇక్కడే పుట్టి పెరిగిన నాకెందుకు? పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా? జోక్ బలిసి కొట్టుకుంటున్నావు. సార్ సార్ ఎన్ని గంటలకు మెడికల్ టెస్ట్? 9:30 సార్. సార్ మా సార్ పొద్దున వస్తా. ఎస్ సార్. సార్ స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గు లేదు, పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళి 10 ఏళ్ళైంది, నేను నిన్నేమైనా అనగలుగుతున్నానా? పెడితే తిన్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు. ఈ వైలెన్స్ నా నచ్చదావు. ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. అయినా సుగునా, మందు పోసాం అన్నావు కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి? దాని దెబ్బకి యాదవ 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి యాదవకి బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా అయ్యారు నా జీవితాన్ని మార్చిన మీరు దేవుడు అండి. మీద ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి దగ్గర పెట్టుకుంటానండి. మా ఆవిడతో కలిసి ఉన్న ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరు నీ ఫ్రెండ్స్ అనుకుంటే? ఇల్లు నాకు అదో అందుకైతే కావాలి. ఇది కొనుక్కుని ఏంటి 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 అమ్మా, బాబుని పక్క తీసుకెళ్ళే. ఆ చెట్టు పొట్ట తీసేసి దీంట్లో పిండి. మరి డబ్బులు? వందంటే వందేనా? ఉద్యోగం కదా నీకోసం దొంగతనాలు చేయ. అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదే. ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు, ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిస్తే దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా వినకపోతే ఎలా? చూడు చూడు, ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. విశేషమేంటి? వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు, త్వరగా చెరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తా. మరి అక్కడి నుంచి? అక్కడి నుంచి మొగుడు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం వస్తాను, నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫ్,
నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర హీరో. హీరో హీరో సునోగా వాలో మే వాపస్ ఆవుంగా ఆవుంగా జరూర్. నాయక్ నాయక్ వదిలే వదిలే. వీడిక రాత్రి మందు కలిపి చేయాల్సి చెప్పింది. నేను తాగలేదే, మరి కలిపాను అంతే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈ చిరాకులకి ఏం తక్కువ లేదు. దించు దించు. నిన్న చూడాల్సింది మొత్తం అంతా ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపీ గారు కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా, 2 వారాలు చేశాను. ఏంటిది 2 వారాలు? మీ నాన్నగారు ఫోన్ చేశారు, మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే? ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. శిక్షలో ఉండగా దీక్షలు ఎందుకంటే బాబు, 2 వారాలు ఏం తినకుండా తాకుండా ఉండాలంటే. జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా.